డిస్కస్ చేయబోయే అంశం అమరావతి రైతులపై చేయబోయే కుట్ర భగ్నమైందా, కుట్ర విఫలమైందా అనే అంశాన్ని పరిశీలించే ముందు అమరావతి క్యాపిటల్ సిటీ పరిధిలోని 29 గ్రామాలు ఏ మండలాలకు చెందినవి అన్న అంశాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఈ 29 గ్రామాలు తుళ్ళూరు మండలము, మంగళగిరి మండలము, తాడేపల్లి మండలము, ఈ 3 మండలాలు మాత్రమే అమరావతి క్యాపిటల్ సిటీ పరిధిలోకి వస్తాయి. అయితే గనక అమరావతి మండలము, ఆ మండలంలో ఉన్న ఒక్క గ్రామం కూడా అమరావతి క్యాపిటల్ సిటీ పరిధిలోకి రాకపోవడం అనే అంశం ఒకటి. అయితే ఇక్కడే ఈ రాకపోవడంతో ఈ మాస్టర్ ప్లాన్ స్టార్ట్ అయింది. అయితే పెన్నా గోదావరి నదుల అనుసంధాన ప్రాజెక్టు గత ప్రభుత్వమే నిర్ణయించింది. దానికి సంబంధించి ఏ గ్రామాలలో ఈ నదుల అనుసంధాన కాలువను ఏర్పాటు చేయాలి అనే నిర్ణయం జరిగింది. దానికి సంబంధించి మార్క్ కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని కంటిన్యూ చేయకుండా ఒక మాస్టర్ ప్లాన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మళ్ళీ రెవెన్యూ అధికారులని, ఇరిగేషన్ అధికారులని అమరావతి మండలంలో ఉన్న 3 గ్రామాలకు పంపించడం జరిగింది. ఆ 3 గ్రామాలు ఏమిటంటే ధరణికోట, వైకుంఠపురం, లింగాపురం. ఈ 3 గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి మేము పెన్నా గోదావరి నదుల అనుసంధానము కోసం ఎక్విషన్ చేస్తున్నాము, దానికోసం ఈ ఎక్విషన్ మీరు ముందుకు రావాలి, దీనికి పరిహారంగా మార్కెట్ రేటు మీద 1.6% కంటే ఎక్కువ మేము ధర చెల్లిస్తాము, ప్రభుత్వం చెల్లిస్తుంది అని చెప్పించి రెవెన్యూ అధికారులు మరియు ఇరిగేషన్ అధికారులు చెప్పినా కూడా అక్కడున్న రైతులు, అంటే ఈ 3 గ్రామాల రైతులు, మేము ససేమిరా ఇవ్వము, మేము మాకు ఈ ప్రభుత్వం మీద ఎటువంటి నమ్మకము లేదు, మా పక్కనున్న గ్రామాలు వాటి 3 మండలాల ప్రజలని ఈ ప్రభుత్వము నట్టెట్టే ముంచేసింది, మా పరిస్థితి కూడా ఇదే పరిస్థితులు అవుతుంది అన్న విధంగా జనాలు, అక్కడున్న రైతులు నినాదాలు చేస్తూ అధికారులు వెనక్కి పంపించడం జరిగింది. ఈ అంశాన్ని మొత్తాన్ని పరిశీలించిన రైతులు, ప్రజలు, యువత ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి మొట్టమొదటిసారిగా ఎక్విజిషన్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేసింది విశాఖపట్నం జిల్లాలోని. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని నిర్ణయించిన తర్వాత విశాఖపట్నం, అనకాపల్లి మధ్య ప్రాంతాలలో ఈ విధంగా సభలు ఏర్పాటు చేసి అక్కడ ఎక్విజిషన్ ప్రొసీడింగ్స్ కోసం, క్యాపిటల్ ఎక్విజిషన్ ప్రొసీడింగ్స్ కోసం అని చెప్పించనసి ప్రభుత్వం నిర్ణయించడంతో అక్కడ అధికారులు ఈ సభలు ఏర్పాటు చేయడం, అక్కడ నుంచి అధికారులు వెనక్కి వెళ్ళిపోవడము, మరలా ఈ ప్రయత్నం చేసి అమరావతి రైతులలో ఉన్న ఆవేదనని వీళ్ళు కులముద్ర, రాజకీయ ముద్ర వేసి పేటీఎం బ్యాచ్గా అభివర్ణించారు. దానిని పక్కాగా చేద్దాము మాస్టర్ ప్లాన్తోని. ఈ విధంగా వీళ్ళ యొక్క 250 రోజుల శ్రమని పూర్తిగా నిర్విరామం చేయాలి అనే ప్లాన్ వేసుకొని మొట్టమొదటిసారి అమరావతి మండలంలో ఉన్న 3 గ్రామాలకు వెళ్ళి ఎక్విజిషన్ ప్రొసీడింగ్స్ చేయడం వల్ల వాళ్ళు ఈ గ్రామాలకు ఈ గ్రామ రైతులు మొగ్గు చూపించినట్లయితే ఈ విధంగా మళ్ళీ దృఢమైన ముద్ర వేసి దీన్ని ప్రచారంలో తీసుకొచ్చి రాష్ట్రంలోని ఆ ప్రాంతం వాళ్ళకి మాత్రమే, ఈ 29 గ్రామాలు మాత్రమే, అది కూడా కొంతమంది మాత్రమే ఈ ధర్నాలు 250 రోజులు చేస్తున్నారు అన్న అంశాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమే 3 రాజధానులు అన్న అంశాన్ని పబ్లిక్లోకి బాగా తీసుకెళ్ళాలి అనే దురుద్దేశంతో చేసిన ఈ మాస్టర్ ప్లాన్ బిడిసి కొట్టడం అక్కడున్న రైతులు, రాష్ట్ర ప్రజలు సంతోషిస్తున్నారు.